సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులో ఘోర ప్రమాదం తప్పింది. కోహెడ తంగళ్ళపల్లి గ్రామాల మధ్య విద్యార్థులను పాఠశాల నుండి ఇంటికి తీసుకువెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లకుండా చెట్టు కొమ్మలు తాకి బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే విద్యార్థులను బస్సులో నుండి సురక్షితంగా బయటికి తీశారు. విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను బస్సులో తరలించడం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గతంలోనూ ఇదే డ్రైవర్ పాఠశాల బస్సును నడుపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా అదృష్టవశాత్తు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. అజాగ్రత్తగా బస్సు నడుపుతున్న డ్రైవర్తో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.